ఢిల్లీలో కేకే మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం And so if they are not lifting it, we can't also help it. So from tomorrow you diversify, which we have already done. If they are saying they would only lift 50 lakhs or 70 lakhs, because in the words when we are talking to them, they say 85 lakhs tons. Let them say that on the floor of the house, that 85 lakhs. So we'll go back and say up to 85 lakhs tons we will next we will see. Nothing is happening, but the pile of stocks are there on the streets. This is something which cannot be delayed. Are you hopeful that the government will listen to your voice? I think as far as the farmers' voice is concerned, they have to listen, otherwise farmers will tell that their voice. Sir, why you walked out from the house in your original language, please? ఈ రోజు మేము బైకాట్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నిన్న ఏదైతే సస్పెన్షన్ అయిందో గౌరవ కుందర్ 12 సభ్యుల్ని దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ పద్ధతిలో రూల్స్ ప్రకారంగా జరగలేదు అనే ఒక నిరసన తెలుపుతూ, రెండవది మా రాష్ట్రాన్ని అతి బాధ పెడుతున్న సమస్య కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావటం లేదు. అది ఈ రాబోయే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఈ పంట వ్యవసాయ పంట ఖరీదుపైన ఒక స్పష్టత లేని వైఖరి కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నది. దానికి నిరసనగా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగాం, మీ పాలసీ ఏంటి, ఏసంగి పంట మీరు కొంటారా కొనరా, ఒకవేళ కొంటే ఎంత కొంటారు, కొనకుంటే కొనమని చెప్పండి. ఆ స్పష్టత కేంద్రంలో ఉన్న మంత్రులు, ఇక్కడున్న పీయూష్ గోయల్ గారే ఒక వాదన చేస్తారు, రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డి గారు ఇంకో వాదన చేస్తారు. కన్ఫ్యూజన్ ఉంది కేంద్ర మంత్రుల్లో. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మీరు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ చేయండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయికి తీసుకెళ్లి దాన్ని అమలు చేస్తుంది అనేదే మా ఒక బాధ, మా ఒక డిమాండ్. దాన్ని ఒప్పుకోలేరు కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు మేము వాకౌట్ చేశాం. పార్లమెంట్ సమావేశాల్లో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అందరం కూడా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మా దగ్గర పండేటువంటి పంటను కొనుగోలు చేయాలని, అటు ఖరీఫ్లో కానీ రబీలో కానీ పండినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ భారీ ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించడం, తర్వాత మిషన్ కాకతీయ లాంటి చెరువులు తొవ్వియటం, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వటం, దీనివల్ల రైతులకు మేము సపోర్ట్ చేసినాం కాబట్టి ఈరోజు 60 లక్షల ఎకరాలు సాగు అవుతుంది తెలంగాణలో. అందుకని దగ్గర దగ్గర మరి 1 కోటి లక్షల టన్నులు మాకు అవసరం ఉన్నది. అక్కడ మీరు ఎప్పుడు కొనేటువంటి విధంగానే ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వానకాలం ఎంతగా ఉంటారు దానికి టార్గెట్ చెప్పండి, అదే మేము ప్రజలకు చెప్తాం, రైతులకు చెప్తాం. యాసంగిలో మీరు ఎంతగా ఉంటారు, రారైస్ ఎంతగా ఉంటారు, ఉప్పుడు బియ్యం ఎంతగా ఉంటారు చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పీయూష్ గోయల్, ఇతర మంత్రులు, బీజేపీ మంత్రులేమో మేము టార్గెట్ చెప్పలేము, యాసంగిలో కొనలేము అని చెప్పారు. దానికి మా ముఖ్యమంత్రి గారు యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొననంటుంది కాబట్టి మేము కూడా ఈ రేపు యాసంగిలో కల్లాల వద్ద కొనేటువంటి పరిస్థితి ఉండదు, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి కేసీఆర్ ఎన్నిసార్లు కేసీఆర్ గాని ఎంపీలను గాని కేంద్ర మంత్రులు కోరినా మా రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఎంపీలు గాని బీజేపీ మంత్రులు గాని మాకు సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వానికి. అందుకే ఇంకా ఎన్ని రోజులైనా కూడా మీ ఈ యొక్క అంశాల